నెల్లూరు జిల్లా 54వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అనేక మంది మహిళలు పెద్దలతో కలిసి డివిజన్ అభ్యర్థి విజయవంతంగా ఎలక్షన్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న ఇస్తున్నటువంటి నవరత్న పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మనం సఫియా బేగం 54వ డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రూప్ కుమార్ గారి ఆశీస్సులతో నా సతీమణి షేక్ సఫియా బేగం 54వ డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మేము నిన్న నామినేషను వేయడానికి వెళ్ళినప్పుడు అశేష ప్రజాదరణతో లభించింది. ర్యాలీకి జనాలు తండోపు తండాలుగా తరలి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఇదంతా కూడా మేము చూసి చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మేము నిన్న నామినేషన్ వేసిన తర్వాత ప్రతి ఇంటికి ఇంటింటికి వెళ్ళి మాకు మేము ఫ్యాన్ గుర్తుకి ఓటేయండమ్మా, జగనన్న పాలనని ఆశీర్వదించడమ్మా అని విజ్ఞప్తి చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా, అయ్యా మా ఇంట్లో అమ్మ ఒడి స్కీమ్ వచ్చింది, జగనన్న ఆసరా వచ్చింది, సున్నా వడ్డీ పథకం వచ్చింది, ఒంటరి మహిళల పెన్షన్ వచ్చింది అని ఏదో ఒక సంక్షేమ పథకాన్ని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికి పోయినా మాకు ఆదరణ ఉంది. మన జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మాకు కొంతంత బలాన్ని ఇస్తున్నాయి. మేము ఇక్కడ ఈ డివిజన్లో కూడా స్థానిక సమస్యలు చాలా మన మంత్రి గారు పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడో ఈ డివిజన్లో ముస్లిం మైనార్టీలు మా సోదరులు ఎక్కువ, వాళ్ళకై ఒక కళ ఉంది, ఇక్కడ మేము షాదీ మంజిల్ పెట్టుకోవాలని చెప్పి నిర్మించుకోవాలని చెప్పి అనుకున్నారు. మంత్రి మా గౌరవ మంత్రివర్యులు అనిలన్న ఆ విషయాన్ని ఎన్నికల హామీగా ఇచ్చారు. దాన్ని వెంటనే ఈరోజు మన జనార్దన్ రెడ్డి కాలనీలోని సబ్స్టేషన్ దగ్గర మనకు కోటి రూపాయలతో ఈ షాది మంజిల్ను నిర్మాణ పనులను కూడా శంకుస్థాపన పూర్తయింది, పిల్లర్స్ కూడా వేయడం జరిగింది, అవి ఒక నిర్మాణంలో ఉన్నాయి. అలాగే మనకు భగసింగాలకి వెళ్ళాలంటే మనకు ఇటుపక్క అపార్ట్మెంట్ల మీద నుంచి పోయే దారి మాత్రమే ఉండింది. వాళ్ళకి చాలా దగ్గర దారి చేస్తూ తారు రోడ్డు, ఒక బీటీ రోడ్డు వేయడం జరిగింది, బ్లాక్ ట్యాప్ రోడ్డు కూడా వేయడం జరిగింది, చాలా సౌకర్యంగా చేశారు. అలాగే ఈ డివిజన్లో మనకు కాలం ఒకటి ఉంటే ఆ కాలంకు సంబంధించి పిల్లలకి ఇళ్ళలు పడిపోయే పరిస్థితి ఉండింది. ఇక్కడ జనార్దండి కాలనీకి వెంకటేశ్వరం మధ్యలో కాలువ, దాన్ని కూడా మనం కాంక్రీట్ గోడలతో కట్టి ఫెన్సింగ్ కూడా కట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం ఈ ఇటీవల కాలంలో కరోనాతో జనం అల్లాడిపోయారు మనం అందరం చూసాం. అయితే అలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో మా గౌరవ మంత్రివర్యులు అనిల్ అన్న, అలాగే మా రూపణ ఇక్కడ జనార్దన్ రెడ్డి కాలనీలో పేదలు నివసించే ప్రాంతం కాబట్టి ఇక్కడ వాళ్ళు కూలికి పోయే పరిస్థితి లేదు. లాక్డౌను నెలల తరబడి లాక్డౌన్ జరిగింది. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా మంత్రివర్యులు మానవతా దృక్పథంతో ప్రతి ఇంటికి కూరగాయలు అందజేశారు, శానిటైజర్లు అందజేశారు, ప్రత్యేకంగా ప్రతి వీధిలో మనకు శానిటైజర్ చేసి అందరినీ వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఇవన్నీ సంక్షేమ పథకాలు, ఇట జగనన్న చేసిన సంక్షేమ పథకాలు, ఇలా మా మంత్రివర్యులు చేసిన సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా మాకు ఆశీర్వాదంగా రేపు మేము ఎన్నికల్లో విజయం సాధించడానికి ఉపయోగపడతాయని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ కూడా వీటిని గుర్తించి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని వినమ్రంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు సఫియా బేగం అండి. నేను 54వ డివిజన్ నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. మన జగనన్న చేసిన సంక్షేమ పథకాలన్నీ, సున్నా వడ్డీ కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, ఒంటరి మహిళా పింఛన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు చాలా చాలా ఆదరణ దొరుకుతుందండి. మేము ఓటే అమ్మా ఓటై అని అడిగే లోపలే వాళ్ళు అమ్మా మేము జగనన్న పాలన చూసి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, లేదు మేము తప్పకుండా ఫ్యాన్కే ఓటేస్తాము అని చెప్పారండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్ అన్నకి రూపన్నకి చాలా 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 రుణపడి ఉంటామండి. నమస్తే. స్థానిక సమస్యల మీద వీధి లైట్లు రోడ్లు అన్నిటి మీద దృష్టి పెడతాను, గెలిపిస్తే ప్రతి ఒక్కరు మాకు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి నేను నిలబడినందుకు ప్రతి ఒక్కరు మీ దీవెన అలా ప్రతి ఒక్కరి దీవెన నాకు కావాలి. దయచేసి మీ అందరి ఆశీర్వాదంతో నాకు అత్యధిక మెజార్టీతో ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. జై అని నన్న,
జై రూపన్న, జై జై జగనన్న.